అదే మీరు 2 వీక్స్ నుంచి మాట్లాడుతున్నారులే, అదే క్రిస్టియానిటీ మీద. ఐ డోంట్ టేక్ బైబిల్ వర్డ్స్ గాడ్స్ వర్డ్స్ అని నేను తీసుకోను, కానీ అది హ్యూమన్స్ రాశారనే అనుకోవచ్చు. ఆయన కూడా అలాగే అనుకుంటారు. ఒకప్పుడు నేను కూడా క్రిస్టియన్స్ ఉన్నాను కాబట్టి. అదేంటంటే మీరు చెప్తారు ఒక ఏంటి టార్గెట్ చేశారు ఎవరు కింద వస్తున్నారు, నిజమే. సరే బ్రోకెన్ మ్యాన్ కి కొంచెం చాలా ఈజీగా ఉంటుంది అందులోకి వెళ్ళడానికి, ఏదో వాళ్ళకి ఆకర్షణగా ఉండొచ్చు. మరి వాట్ అది నేనేమంటానంటే, మరి క్రైస్ట్ లేదా జీసస్ క్రైస్ట్ లేదా హిస్టారికల్ క్రైస్ట్ ఉన్నా లేదా లేదు అందులో రాసిన ఆయన కూడా లోవర్ లెవెల్ నుంచి వచ్చారు కదండి. ఇప్పుడు ఆయన ఆధిపత్య దాని నుంచి రాలేదు, లేదా ఆయన ఆయన శిష్యులు ఏమి పెద్ద ఇది నుంచి రాలేదు, ఆయన కూడా చేపలు పట్టుకోవడం, లేదా వాళ్ళు కూడా లోవర్ లెవెల్ నుంచి కదా వచ్చారు. ఆ స్టోరీ ప్రకారం అతను హీ యూస్ టు స్టే విత్ ది లోయెస్ట్ ఆఫ్ ద లో పీపుల్, ప్రాస్టిట్యూట్స్ కానీ లేకపోతే ఆ టైంలో ఉన్న రోగిస్టులు కానీ. అదే రాసి ఉంది, ఐ అగ్రీ టు దట్, బైబుల్లో అదే విధంగా రాసి ఉంది. సో హీ స్టార్టెడ్ దేర్ ఓన్లీ, వాళ్ళందరినీ కలిపి చూసుకుందాం అని ఉంది. నేననేది ఏంటంటే, అతని మార్గం అని చెప్పిన తర్వాత నా ఈ వాక్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి అని పంపిస్తాడు. అంటే మరి ఏస్ అన్నాడో లేకపోతే మరి పౌలు రాసుకున్నాడో కానీ అది తర్వాత సంగతి. వాళ్ళ శిష్యులే చేశారు అనుకో, ఆయన ఆయన బోధించాడు లేదా నెక్స్ట్ ఆయన తర్వాత గాడ్ మ్యాన్ గా చేశారు. నిజానికి ఇప్పుడు ట్రూత్ ఉందనుకోండి, ట్రూత్ కి కింద పైన డబ్బులు డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేనోళ్ళు అనే తేడా ఉండదు. నిజం అంటే అంతే కదా. ఇప్పుడు ఎనీ అదర్ ఫిజికల్ లా ఆర్ ఎనీ అదర్ ఫిజికల్ ట్రూత్, ఇట్ డస్ నాట్ కేర్ వెదర్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, మీకు డబ్బులు ఉన్నాయా లేదా, మీకు అన్ని అవయవాలు తిన్నగా ఉన్నాయా, స్ట్రాంగ్ ఉన్నారా వీక్ ఉన్నారా, ఇదేమి పనిచేయదు. కానీ మత ప్రచారానికి మాత్రం, అంటే ఈ పర్టిక్యులర్ క్రిస్టియానిటీ అనే మత ప్రచారానికి మాత్రం, దే డోంట్ ట్రై టు స్టార్ట్ ఎట్ ది హయ్యర్ లెవెల్. అంటే ఇప్పుడు ఒక కొత్త ఊరికి వెళ్ళామనుకోండి, కొత్త ఊర్లో ఒక వీడు ఉంటాడు, అని పేరేంటి, సర్పంచ్ కానీ లేకపోతే ఒక హెడ్ ఆఫ్ ద లోకల్ ఏరియా ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి నిజం చెప్పడానికి ట్రై చేయరు. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ఇన్ పవర్, అతనికి మళ్ళీ ఇంకా కొత్తగా పవర్ తీసుకోవాల్సింది ఏముండదు. సో నేను ఈ సెంట్రల్ ఏషియా మిడిల్ ఈస్ట్లో స్ప్రెడ్ ఎలాగైంది, అసలు స్టార్ట్ ఎలా అయింది అనేటప్పుడు, దే హ్యాడ్ టు గో టు ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ పెయిన్. అదే నేను చెప్పేది, డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజా ఇది నిజమో ఇదిగో ఇది జరిగింది మన కోసమే పుట్టాడు అంటే, రాజు ఆల్రెడీ పవర్లో ఉన్నాడు నాకు అక్కర్లేదు పో అని అంటే వెళ్ళిపోయాడు. సో ఇట్ ఈస్ హార్డ్ టు కన్వర్ట్ ఎ పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ ఇన్ పవర్. అస్సలు జరగలేదని చెప్పలేదు, అట్లీస్ట్ 4-5 చోట్ల జరిగే ఉంటుంది. కానీ యాజ్ అన్ యావరేజ్ క్రిస్టియానిటీ ఎక్స్ప్లాయిటెడ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్రెడీ పెయిన్ లో ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఈజీ టు కన్వర్ట్ దెమ్. అదే కదండి అందులో కూడా చెప్పేది ఏంటంటే, ఐఎమ్ నాట్ ఫుల్ఫిల్ అయిన వాళ్ళకి లేదా కడుపు నిండి వాళ్ళకి లేదా ఒక టాప్ ఆఫ్ ద పీపుల్ కోసం కాదు, నేను వచ్చింది అనుకున్నా ఆల్రెడీ ఉన్నోళ్ళకి ఎక్కువ ఇస్తాను, లేని వాళ్ళకి ఉన్నది కూడా లాగేసుకుంటాను ఏదో ఒక వాక్యం ఉంటుంది సార్. అవన్నీ మెటాఫోర్స్ అండి, మెటాఫోర్. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఎక్కువ ఇచ్చి తీసుకుంటాం అంటే దాని అర్థం సార్ అదే అండి, మీరు అనుకున్నా లేదా మీరు ఆల్రెడీ దీని మీద చేశారు నేను చెప్పిందండి మీకు అర్థం. అంటే అందులో ఉంటే తెలుస్తుంది అండి, బయట ఉండి మీరు క్రిటికల్ గా చదివాను అనుకుంటే అక్కడ దాని అర్థం డబ్బు ఉన్నవాడని కాదు వాక్యం తెలిసినోడు అని. నన్ను అందులో ఉన్నోడికి తెలుస్తుంది అంటే అందులో ఉన్నోడు ప్రశ్నించుకుని అడుగు ఊరుకుంటాడు అండి. ఈ కాంట్ సే దట్ అందులో ఉన్నోడికి అర్థం అవుతుంది, అందులో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, బయట వాళ్ళకి అర్థం చేపించడం ఎంత ఈజీ అండి. ఇప్పుడు కాదండి అయితే అసలు ఏం అర్థం కాదంటారు, అందులో ఉన్న గుడ్డిగానే నమ్మేస్తారు, ఏమాత్రం అందులో ఏమీ లేదు, ఆ వర్డ్ వర్డ్ గా తీసుకోవాలి, వర్డ్ వర్డ్ గానే తీసుకుంటారు అనుకుంటే, స్లేవ్ ఒకప్పుడు మీరు అన్నట్టు స్లేవ్ మాస్టర్ ఓబేజేయమంటే అక్కడ ఉన్న స్లేవ్స్ ఎలాగా ఫస్ట్ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు అవి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక పాయింట్ అమ్మేశారు కదండి, నన్ను నమ్ముకుని నీకు స్వర్గం ఇస్తాను అన్నాడు కదా. నన్ను నమ్ముకుని స్వర్గం కాదండి, అది వాళ్ళ మాట్లాడే మాట చాలా సులభంగా ఉంటుంది అందులో. అదే అండి నమ్ముకోవడం అంటే అది ఎలాగంటే ఉంటదంటే, జస్ట్ మనం ఇక్కడ చూసి ఏదో కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసామని అనుకుంటే కదండి. క్రిస్టియన్లో నమ్ముకోవడం అంటే యు ఫాలో క్రైస్ట్ ఫాత్, అదే మీరు ఖచ్చితంగా క్రీస్తుని అనుసరించాలి అని ఉంటది. అదే అండి ఒకసారి ఇప్పుడు మీరని కాదు ఎవరని కాదు ఒకసారి. క్రైస్తవ క్రీస్తుని అనుసరించడం అంటే దాని అర్థం ఏంటండి, వాట్ డు యు మీన్ బై ఫాలోయింగ్ ద క్రైస్ట్? ఓబే హిస్ వర్డ్స్ అండి, నమ్మడం అంటే నమ్మడం ఒకటే కాదు ఫాలో. ఓకే క్రీస్ట్ హస్ సెడ్, జీసస్ హస్ సెడ్, తన తల్లిని తండ్రిని పిల్లల్ని అందరిని వదిలేసుకుని నా దగ్గర నాతో వచ్చేసే అన్నాడు. వాట్ డస్ హి మీన్ బై దట్? ఇప్పుడు అవసరం లేదు కదా, అంటే ఇప్పుడు వాళ్ళకి పని చేయదు కదండి. కదండి ఇప్పుడు వదిలేసి వచ్చామంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు వదిలేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వదిలేసి వచ్చామన్నా
అనుకుంటున్నారు మీరు? ఆ పుస్తకంలో ఏం రాస్తుందని మిమ్మల్ని అడుగుతున్నానండి. అందులో చాలా అదే స్పష్టంగా మీరు రాస్తుంది అందులో వదిలేసి అదేమి. వచ్చామంటే కొన్ని వర్డ్స్ చెప్తాను. అక్కడ ఉన్న శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి మీ ఒక మాటలు ఆస్తులన్నీ మీరు. అమ్మేసుకుని నాతో ఫాలో అయ్యి వచ్చేయండి అన్నాడండి. మీ అవును, ఆస్తులన్నీ ఎంతమంది అమ్మేసుకుని చాలా కాలేజీ? స్పష్టంగా. అదే అదే, నేను నేను ఫాలో అయ్యారా లేదా అని అడగట్లేదండి. నేను మీరు టాపిక్ మార్చదు. నేను క్రైస్ట్ జీసస్ ఏం చెప్పాడు, మీరు ఏమన్నారు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగిందండి, వాట్ యు మీన్ బై ఫాలోయింగ్ ద క్రైస్ట్ అంటే యేసు చెప్పిన మాటల్ని పాటించేవాడు అని. ఓకే, యేసు చెప్పిన మాటల్లో ఒకనొక మాట, మొత్తం నీ పొసెషన్స్ అన్నిటినీ అమ్మేసుకుని నాతో ఫాలో అయిపో. నేను నా బ్రదర్కి మధ్యలో గొడవ బ్రదర్ పెట్టడానికి వచ్చాను, పేరెంట్స్ కి చైల్డ్ కి మధ్యలో గొడవ పెట్టడానికి వచ్చాను అని రాశాడండి. ఇది స్పష్టంగా ఉంది, మీరేం నవ్వక్కర్లేదు. ఆయన అవునా కదా, పెట్టాడండి, ఆయన పెట్టారా, ఆయన పెట్టారండి అందులో. అందులో స్పష్టంగా రాసింది కదండి. యు వాంట్ టు సీ దట్? అదే అండి, ఆ పెట్టడం అంటే ఏంటో నేను చెప్తాను ఒకసారి, ఉండండి, నాకు అర్థమైంది, నేను చెప్తాను ఇది కాదో లేదో మీరు తర్వాత తీసుకోండి. గొడవ పెట్టడం అంటే లిటరలీ కాదండి, అక్కడ ఉన్న వాళ్ళు ఆయన ఆజ్ఞ ఆయన మాటలు అనుసరించే విధానం కోసం చెప్పచ్చు. ఆయన కసురుకుంటాడు, కోపపడతాడు, అందులో తెలుస్తుంది. మీరు అక్కడ చూస్తే ఇక్కడలాగా ఇది కోపం ఉండకూడదు, ఇది ఉండకూడదు అని కాదు. ఆయన అక్కడ కోపపడతాడు, లిటరల్లీ కోపపడతాడు, కొన్ని ఏమో వాళ్ళకి నేర్పించాలని అలముందే చేస్తాడు. అయిన మామూలుగా అందులో ఉన్న చదివినా సరే, ఇప్పుడు అక్కడ చెప్పింది వాళ్ళ శిష్యులకు చెప్పారు కదా, మీరు ఏంటి మనుషులు పట్టేవాడిని చేస్తానంటూ. నిజానికి ఇప్పుడు మనం ఒకసారి అది మిస్టికల్ తీసుకోపోయినా, ఇవాళ 12 పర్సన్స్ వెరీ ఫేమస్ అయ్యారు లేదా మామూలుగా ఆ సో శిష్యులు ఇప్పుడు అన్నట్టు. వాళ్ళ ఫేమస్నెస్ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ ని వదిలేసి వచ్చేసాడు అంతేనా? ఇప్పుడు పేతురు ఉన్నారండి, పేతురు మన పౌలు పౌలు మాట్లాడతాడు, ఇప్పుడు అపోస్తలుడు. పేతురు ఫ్యామిలీ ఉంటుందండి, ఆయన ఆయన భార్యతో ఉంటాడు, తర్వాత తర్వాత ఆయన భార్యతో ఉంటాడు. నేను అలా ఉండలేకపోతానని పౌలు అంటే సో వదిలేసి లెక్కన వచ్చేసారు లేదా మనం ఎగ్జాక్ట్లీ క్రీస్తుని, చూడక్కలేదు, చూడలేదండి. సో క్రీస్తుని ఎవరు ఫాలో అవ్వలేదు అయితే అంతేనా? యేసుని ఎవరు ఫాలో అవ్వలేదు, యేసు చెప్పిన మాటలని కంప్లీట్ గా ఎవరు ఫాలో అవ్వలేదు. అవునా? అంటే ఏంటండి అది నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పేది ఏంటి బ్రో ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ అంటే ఆయన ఆయన ఫాలో అవ్వాలంటే ఇప్పుడు ఆయన లేడు, ఆయన ఫాలో అవ్వాలంటే ఏంటి ఆయన వెనకాల వెళ్ళడమా లేదా ఆస్తులు ఉంటే కాదు ఆయన వెనకాల మాస్టర్ గారు, వెళ్ళడమా? కాదు, మిమ్మల్ని ఆయన వర్డ్ మిమ్మల్ని ఏదైతే అడిగాను ఉన్నదో కదండి, దాన్ని స్ప్రెడ్ చేసి. అదేనండి, చెప్పండి. మిమ్మల్నే ఫస్ట్ అడిగాను ఫాలోయింగ్ ద క్రైస్ట్ అంటే ఏంటి అంటే, అతను యేసు ఆదేశించిన ఆదేశాలని పాటించాలి అన్నారు. అందులో యేసు ఇచ్చిన ఆదేశాల్లో 10-15 ఉంటాయి, చాలానే ఉండుంటాయి. అందులో 10-15 తీసుకున్నా, అందులో 4-5 ఎవడు ఫాలో అవ్వలేదండి. దే ప్రపంచంలో ఎవడు ఇప్పటిదాకా ఫాలో అవ్వలేదండి. అంటే ఓర్డ్ టు వర్డ్ కాదండి అక్కడ చెప్పేది, మీకు ఎలా సిచువేషనల్ గా తెలుసు ఉంటుంది శిష్యులు కానీ చెప్ ఏది 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 ఫాలో అవ్వచ్చు ఏది ఫాలో అవ్వకూడదు అని మీరు చూస్ చేసుకుంటున్నారా? అవును, చూస్ చేసుకుంటారు కదా. ఇప్పుడు చెప్పి నేను మీకు చెప్పాను సో అనుకోండి, లెక్కన మీకు మీకు ఫాలో సో అయ్యేది మీరు లెక్కన ఫాలో అవ్వగలుగుతారు కదా. ఎవ్రీ వర్డ్ ని టెన్ ఎలా ఫాలో పాయింట్ అవుతారు? ఇప్పుడు ఆయన అక్కడ లేడు, ఆయన ఫాలో అవ్వాలంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా ఫాలో అవుతాను? ఆయన ఇప్పుడు లేడు కాబట్టి ఆయన ఫాలో వెనకాల అవడం అంటే వెళ్ళిపోను వెనక్కి వెళ్ళడం చెప్పగలరా? కాదండి, మనందరికి తెలుసది. మా ఫాలో అవడం అంటే వెనక్కి వెళ్ళడం కాదు, చెప్పిన మాట వింటాం అని మీరు కాదు, చెప్పారు కదా, నేను అదే పాయింట్ తీసుకుంటున్నాను. అవునండి. చెప్పిన మాట వింటాం అంటే అతను 10 మంది 10 మాటలు చెప్తే అందులో మీకు నచ్చింది తీసుకుని మిగతా వదిలేస్తున్నారు అంతేనా? నాకు నచ్చింది ఏంటండి ఇప్పుడు యేసు ఏం చెప్పాడండి, డైవర్స్ తీసుకోవడం అక్కడ ఉన్న ఇల్లీగల్ వాళ్ళు అన్నాడు. కొన్ని అక్కడ ఉన్న వినండి ఏదండి వినండి డైవర్స్ వినండి, తీసుకుని డైవర్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు, దేవుడు కల్పిన దాన్ని విడదీయడానికి నువ్వే ఒడవే అంటారు. అవునా? డైవర్స్ తీసుకుంటున్నారు క్రైస్తవులు, వాళ్ళందరూ క్రైస్తవులు కాదు కదా, క్రీస్తుని ఫాలో అవ్వట్లేదు కదా, మరి క్రీస్తు చెప్పిన ఎప్పుడు మాటలే ఎప్పుడు తీసుకోవాలి? కదా. అదే నిజమే, అవును ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతున్నారని నేను అక్కడ చెప్తున్నాండి. యాక్చువల్ ఫాలో అవ్వరు కూడా, ఆ సో దేర్ రోజుల్లో ఆర్ కూడా నో ఫాలో అవ్వరు క్రిస్టియన్స్ ఇన్ ది అన్నట్టు. వరల్డ్, సో దేర్ ఆర్ నో క్రిస్టియన్స్ ఇన్ ది వరల్డ్, కాదండి ఆర్ యు ట్రూ? అది కాదండి, అలా అయితే ఇప్పుడు మనం మంచి వాళ్ళుగా ఉంటాం అంటే ఎగ్జాక్ట్ గా ఏ చిన్న తప్పు చేయకుండా అసలు తప్పు లేకుండా ఉండగలుగుతాం, ఎవడైనా ఉంటాడు అలా సాధ్యం అవుతుంది. సార్ అవును, మిమ్మల్ని క్రిస్టియన్ అంటే అడిగింది అదండి, సాధ్యమైనంత వరకు, మిమ్మల్ని అడిగింది అదే అదండి. సాధ్యమైనంత వరకు, అదే సాధ్యమైనంత వరకు పనిచేస్తారండి, అవ్వాలనుకుంటారు, అలా నిలబడాలనుకుంటారు, ఆ సో విధంగా ఫాలో అవ్వాలనుకుంటారు. కొన్ని ప్రమాణాలు చేస్తారో ఆ విధంగా అవ్వాలనుకుంటారు. మీరు బాప్టిస్ట్ వెరీ గుడ్ తీసుకున్నప్పుడు కొన్ని వెరీ ప్రమాణాలు గుడ్ వెరీ చేస్తారు, గుడ్ ఆ విధంగా సో మీకు ఒక ఉండాలనుకుంటారు, ప్రయత్నం చేస్తారు ఎగ్జాక్ట్లీగా ఉండిపోతారని సరే మామూలు మీకు ఒక చెప్తా, ఏ మనిషి కూడా సరే అనలేరు. యేసు ఒక 25 చట్టాలు పెట్టాడు అనుకోండి, అంటే చట్టాలు అంటే రూల్ మార్గము అన్నట్టుగా పెట్టాడు అనుకోండి. వెరీ సింపుల్ అండి, 10 కమాండ్మెంట్స్ ని తీసుకున్నారు, అదే 10 కమాండ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని నైతికంగా తీసుకోవడం జరిగింది. వాటిలో ఎక్కువగా చెప్పేది ఇదే ఏంటి, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించు అనేది అని హెవీగా తీసుకుంటారు. అది అక్కడ చాలా సింపుల్ గా ఒక్క మాటలోనే 10 ఉన్నాయని చెప్పాడు కదా ఆయన. టెన్ కమాండ్మెంట్స్ లో ఉందా ఏంటండి నిన్ను వల్ల పొరుగువారిని ప్రేమించు అని? ఉంది కదండి, విచ్ నంబర్ ఇస్ ద కమాండ్మెంట్ అండి? ఐ డోంట్ నో అండి, అది ఉంటుంది చూడండి, ఓకే, అది ఫస్ట్ సెకండ్ మూడు అనుకుంటా, కమాండ్మెంట్ సెకండ్ లో అండి, సెకండ్ ఫస్ట్ మూడు సెకండ్ కమాండ్మెంట్ కమాండ్మెంట్ లో నేనే దేవుడిని నాలంటోడు ఇంకోటి లేడు అని చెప్పుకుంటాను అండి. ఫస్ట్ 3 కమాండ్మెంట్స్ ఆర్ అబౌట్ హిమ్సెల్ఫ్ గాడ్, 10 కమాండ్మెంట్స్ ఆర్ టోటలీ యూజ్లెస్ అండి. ఇట్ హాస్ బిన్ కంప్లీట్లీ యూజ్లెస్, దానివల్ల 10 పైసలు ఉపయోగం కూడా లేదు. సార్ ఆ కాలానికి అయినా ఈ కాలానికైనా ఆ ఏ కాలానికైనా కాలానికి కొన్ని కొన్ని సరిపోదు సార్, పనికొచ్చే ఉన్నాయండి. ఏ ఎందుకంటే ఎందుకు కాలానికి సరిపోతుంది, సరిపోదండి. ఎందుకు సరే మీరు ఆ సరిపోదు మీరు కాలానికి, వెళ్ళి చెప్తున్నారు? ఆగండి, మన ఇద్దరం ఆ కాలానికి చెందిన వాళ్ళం కాదు కాబట్టి ఆ కాలం గురించి మాట్లాడేది అండగా. నేను సింపుల్ గా అడిగేది ఏంటంటే, దండగా
ఏది ఫాలో అవ్వాలో ఏది ఫాలో అవ్వకూడదో మీరు చూస్ చేసుకునేటప్పుడు యేసు బొమ్మ పెట్టుకుని చేయటం దేనికి? ఇంకా ఏ ఏంటి బొమ్మ ప్రపంచంలో ఉన్న పెట్టుకుని చేయడం? చట్టాలు, ప్రపంచంలో ఉన్న ఏ చట్టమైనా సరే మీకు పనిచేస్తుంది కదా, అందులో మీరు చూస్ చేసుకోవచ్చు కదా, నాకు ఇది పనిచేసింది నేను తీసుకుంటాను అని యేసు క్లియర్ గా మరి చెప్పాడు. మనకు తెలియాలి కదండి. కాదండి, ఇవాళ ప్రపంచంలో రాజ్యాంగం మనం రాసుకున్నాం. కాదండి, రాజ్యాంగం మనం రాసుకున్నాం. ప్రపంచ రాజ్యాంగాలు ఒకప్పుడు ఉన్నాయా? ఒక ప్రపంచం ఈ రాజ్యాంగాలను ఇలాగా సరే, నడుపుదామని ప్రతి చోట ఏసున్నప్పుడు ఏంటండి వాడి వాడి రాజ్యాంగం రాజ్యాంగాలు చెప్పండి. వాడికి తెలుసా? కానీ ఏసున్నప్పుడు ఆ రాజ్యాంగం రాజ్యాంగం ఏంటి ఆ చెప్పండి? రాజ్యాంగంలో ఉంటుంది. హూ ఏసున్న ఫాలోస్ రాజ్యాన్ని, హూ? క్రిస్టియన్? సరే సరే సరే, ఏసున్నప్పుడు రాజ్యాంగం ఏంటి తెలుసా? మొజాయిక్ లా, ఏంటండి? మోషే చెప్పిన చట్టం. ఎగ్జాక్ట్లీ మొదటి లా కాదండి, అక్కడ మిద్రాశను రాసుకున్నారు వాళ్ళ తర్వాత. అక్కడ ఓకే, వెరీ గుడ్ మీకు ఒక శిక్ష వెరీ గుడ్ విధించాలంటే, వెరీ గుడ్ కాదండి చెప్పేదండి, నేను జ్యుడిషియరీ కూడా చూసానండి, అది కూడా చెప్తాం. జ్యుడిషియరీ కూడా మాథ్యూ ఫైవ్ చూసాను. చదివారా? అలాగా టెన్ అదే మాథ్యూ అండి, ఫైవ్ టెన్ చదివారా? చదివాండి చదివాండి. మాథ్యూ ఫైవ్, మాథ్యూ ఫైవ్ లో ఏం చెప్తాడండి? రాళ్ళతో మాథ్యూ ఫైవ్ కొట్టడం ఇస్ అంటారు ఆల్సో కదా. కాల్డ్ ద సర్మన్ ఆన్ ద మౌంట్. మాథ్యూ ఏంటండి ఫైవ్ లో ఏం చెప్తాడు? ధర్మశాస్త్రం ఏది కూడా, అదండి ధర్మశాస్త్రం ఏది కూడా పళ్ళు కూడా నష్టపోతుందా? మార్చను అంటాడు, ఒక పుల్లు కూడా మార్చడానికి ఒప్పుకోను నేను, ఒంటరి ఉన్నట్టు తీసుకుని అలా చెప్పి ఆ కింద ఉన్న కాదండి, అది అన్ని స్టోరీస్ అదే అండి, అదే అండి, అదే సారీ. అది అదే అండి, అదే నేను చెప్పేది అదే అండి. ఇది ఇప్పుడు అక్కడ వాళ్ళు తీసుకుని, ఆయన అక్కడ కింద ఇంకో మాట కూడా ఉంటుంది కదా, అలాగే మీరు అవి ఆ కాలానికి మీ బుర్ర అది మీకు మీ బుర్ర అదే మన్నత్వానికి ఇవ్వబడి వాటిని డైరెక్ట్ ప్లేస్ లో తీసుకోకూడదు అనే కదా ఆయన చెప్తాడు. ఇప్పుడు తర్వాత నిజంగా కొట్టేయాలంటే నిజంగా కొట్టేయండి అని ఆయన చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే తప్పు చేసినోడు అందరూ అందరూ ఉంటారండి, వాళ్ళు ఒక్కరినే చూపించి ఒకళ్ళ ఆజ్ఞని డైరెక్ట్ గా ఫేస్ తీసుకుంటున్నారు. అంతేగాని వాళ్ళు తీసుకోవట్లేదు కదా. అక్కడ నేను కూడా చేసి ఉంటాను, వాళ్ళు కూడా చేసి, తన చేసింది కాబట్టి తనకు తన శిక్ష విధించకూడదు. అలాగే మీరు ఇది అన్నట్టు అక్కడ కూడా కొన్ని జుడిషియరీ ప్రకారం ఒక 20 మంది 10 మంది వాళ్ళకి ఉంటారు, తీసుకుని శిక్ష విధించారు, అంతేగాని డైరెక్ట్ కొట్టారు. ఓకే, మీకోసమే ఓపెన్ చేశాను మ్యాథ్యూ ఫైవ్ అండి, ఓకే, చదివారు కదా ఇది, మీరు చదివిందన్నా. ఒకసారి ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఫస్ట్ ఇది ఇంట్రొడక్షన్ టు ద సర్మన్ ఆన్ ద మౌంట్. ఇందులో ఫస్ట్ బీటిట్యూడ్స్ అనమాట, ఇందులో సాల్ట్ అండ్ లైట్. ఓకే, అన్ని మెటఫోర్స్గా ఉంటాయి. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. ఈ ఉప్పు తన టేస్ట్ను పోగొట్టుకోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు అప్పట్లో, సరే జ్ఞానం లేదు వాళ్ళు అనుకున్నారు, వదిలేసేయండి. అదే అండి, అది ఉప్పుగా ఉండమంటే మీరు ఐడియల్ పర్సన్ గా ఉండండి, మిమ్మల్ని మీరు మీరు గుర్తుంచుకునే వాళ్ళగా ఉండండి, మీరు చూస్తే క్రైస్తవులను తెలిసేలాగా ఉండండి. ఉప్పులాగా ఉండమంటే అది. ఓకే వెరీ గుడ్, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా, దీని ఇదేంటి చదవండి, డో నాట్ థింక్ దాట్, చెప్పండి. ఇప్పుడు చదవండి, ఎక్కడ ఉండదు నేను చదువుతానండి. డో ఏ నాట్ వర్స్? థింక్ దట్ ఐ హావ్ కమ్ టు అబాలిష్ ద లా ఆర్ ద ప్రాఫిట్స్, ఐ హావ్ నాట్ కమ్ టు అబాలిష్ దెమ్ బట్ టు ఫుల్ఫిల్ దెమ్. ఓకే, ఏ ఒక్క చట్టాన్ని, ఫర్ ట్రూలీ టెల్ యూ అంటిల్ హెవెన్ అండ్ ఎర్త్ డిసప్పియర్ నాట్ ద స్మాలెస్ట్ లెటర్ నాట్ ద లీస్ట్ ఆఫ్ స్ట్రోక్ ఆఫ్ పెన్, ఇంత కూడా మార్పు జరగడానికి వీల్లేదు. అవునా? Therefore, అది anyone who sets కంప్లీట్ aside అయ్యేంత one వరకు, of అదే అండి, అది మీరు అక్కడ ఉంది, అక్కడ చూడండి, కంప్లీట్ అకంప్లీట్, అది కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకే వెరీ గుడ్, దీని మీనింగ్ ఏంటండి? సారీ, కంప్లీట్ అయ్యేంత ఏదండి, ఎవ్రీథింగ్ అకంప్లిష్డ్, దీని మీనింగ్ ఏంటండి? నాకు అంత ఇంగ్లీష్ అంత అర్థం కాదండి, కొంచెం ఏదో అర్థం అవుతుంది. ఎవరికి తెలియదు, తెలుగులో మీరు ఓపెన్ చేయండి, మీ దగ్గర బైబిల్ ఉంటే, దీని మీనింగ్ ఎవరికి తెలియదు అండి, అంటిల్ ఎవ్రీథింగ్ ఇస్ అకంప్లిష్డ్ అంటే ఏంటి అర్థం? అదే అండి, అదే అదే కదా చెప్తాను చెప్తాను, దానికి అర్థం ఏంటంటే ఓకే మీరు అదే, నేను అదే ఇంకొకటి ఇంకోటి కూడా చెప్తాను మీకు. డానియల్ బోయారిన్ అని చెప్పి జూయిష్ స్కాలర్ హిస్టోరియన్ ఎవడో ఆల్సో, రాసింది ఆయన ఏం కాదండి, చేశాడంటే, బైబిల్లో ఎవడో రాసి రాసింది ఉన్న కాదండి, వాక్యాన్ని అదే చదువుకుంటున్నాడు. అదే 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 దానికి అర్థం ఏంటంటే, వాళ్ళు ఒక క్రైస్ట్ క్రీస్ట్ క్రైస్ట్ కోసం చూస్తున్నారండి, చెప్పేదాన్ని ఆ క్రైస్ట్ దాన్ని ఎందుకు. ఇంటర్ప్రిటేషన్స్ అంటారండి. మనకు కావాల్సింది డైరెక్ట్ గా బైబిల్ చదవటం, ఎవరో చెప్పిన కథలు చదవటమా? కాదండి ఎక్స్పర్ట్స్ కదండి అందులో, థియాలజీలో వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ కదా, అందులో ఎక్స్పర్ట్స్ మరి ఎందుకు మాస్టర్, మీరు సేమ్ ఈ హిందూస్ చెప్పినట్టే రాస్తున్నారు, చెప్తున్నారు. అసలు దాన్ని చదవడం కంటే ఎవడో ఎక్స్పర్ట్ వాడికి నచ్చిన ఒపీనియన్ పెడుతుంది. మరి వీళ్ళందరూ ఈ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళందరూ వెధవులు అనే కదా అర్థం? ఇంకొక ఎక్స్పర్ట్ ఎవడో ఉన్నాడంటే ఏమండి, ఈ రాసిన వాడు వెధవు అనే కదా అర్థం? ఇక్కడ ఏది క్లియర్ గా రాసిన రాసింది ఎవ్రీథింగ్ కదా, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ అనేది కంప్లీట్ మీకు చేయలేదు. ఈ బైబిల్స్ కూడా ఉంటాయండి, దాని ఎక్స్ప్లెనేషన్ బైబిల్స్ కూడా ఉంటాయి, మీరు దాని కిందే అది రాస్తారు. ఎన్ని ట్రాన్స్లేషన్ అంటే చేసేవాడు తప్పు ట్రాన్స్లేషన్ చేసినట్టు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కన్నా అది గ్రీక్ గ్రీక్ కూడా ఉన్నాయి కదా, గ్రీక్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ సేమ్ ఉన్నాయి. సేమ్ ఇదే అలాగే మాట, ఇదే మాట హిందూస్ అంటారండి. మీకు తెలుగులో తప్పు ట్రాన్స్లేషన్ చేశారు, మీరు పోయి సంస్కృతం హిందూస్ చదవాలి. గురించి వద్దండి, హిందూస్ అండ్ ఉండండి ఇంగ్లీష్ ఉండండి హిందూస్ ఉండండి గురించి ఉండండి, మాట్లాడలేదు, దీనికోసం ఐ హావ్ నో మాట్లాడలేదు. డిఫరెన్స్ అండి, ఐ హావ్ వారు నో మీరు డిఫరెన్స్ మాట్లాడుకోండి. మాస్టర్, అవును ఐ హావ్ నో ఒకేలాగా ఉండొచ్చు. డిఫరెన్స్ అండి సార్, మీరు మధ్యలో చెప్పేయండి నాకు. ఓకే, ట్రాన్స్లేషన్ తప్పించుకుని ఇంకొకటి ఎవడో కరెక్ట్గా రాశాడని చెప్పేవాళ్ళు అంటే మహాచిరాకండి. ఓకే, బైబిల్ గేట్వే నుంచి మాట్లాడుతున్నానండి. ప్రపంచంలో సగం మంది క్రైస్తవులు దీన్ని ఓపెన్ చేసి చూస్తుంటారు. ఓకే, అవును యాప్స్ కూడా విపరీతంగా పాపులర్ ఇది, వీళ్ళు తిన్నగా రాయలేదని అవును అనుకుంటే ఎలాగండి?
నేను తినక రాలేదు అంటలేదండి, నేను అది చెప్తున్నా మీకు. దాంట్లో ఉన్న ఇండైరెక్ట్ మీనింగ్ మెటాఫర్ మీనింగ్ ఏంటి అక్కడ? కాదు ఇప్పుడు డైవర్స్ కాదండి, కాదండి ఇప్పుడు ఏదండి డైవర్స్ దగ్గరికి వచ్చేసి హాస్ బీన్ సెడ్ ఎనీవన్ హూ డివోర్స్ హిస్ వైఫ్ మస్ట్ గివ్ హర్ సర్టిఫికెట్ ఆఫ్ డివోర్స్ బట్ ఐ టెల్ యూ దట్ ఎనీవన్ హూ డివోర్స్ హిస్ వైఫ్ ఎక్స్పర్ట్ ఫర్ సెక్చువల్ ఇమ్మోరాలిటీ మేక్స్ హర్ ద విక్టిమ్ ఆఫ్ అడల్టరీ అండ్ ఎనీవన్ హూ మ్యారీస్ ఎ డివోర్స్ ఉమెన్ కమిట్స్ అడల్టరీ. అదే డివోర్స్ ఇవ్వాలంటే అవతలలో తప్పు ఉండాలి, తప్పు చేసి ఉంటేనే ఇవ్వాలి. తప్పు చేయకుండా వాళ్ళకి విడాకులు ఇస్తే మీరు వాళ్ళని అడల్టరీ, మీరు కూడా వాళ్ళు కూడా అవును, మీరు కూడా విచారణ అదే చేసి మళ్ళీ నువ్వు కూడా ఇంకొకటి పెళ్లి చేసుకుంటే అదే అవుతుంది. మరి క్రైస్తవులు డైవర్స్ ఎందుకు తీసుకుంటారండి? అదే అండి, సాధ్యం ఎందుకు ప్రయత్నం చేస్తారండి అలా అని. ఇప్పుడు అందరూ ఉండట్లేదా, అందరూ అలా తీసుకుంటున్నారు డైవర్స్ కాదు ఈ అదే అండి రిలీజియస్ గా చూడండి కథలు కదండి, సాధ్యం ఎంత వరకు ప్రయత్నం కదండి కథలు సాధ్యం వాళ్ళు బ్రేక్ చేసే వాళ్ళు బ్రేక్ చేసి ఇవన్నీ చూపించినా అబద్ధాలు చెప్పకూడదు, బ్రేక్ చేస్తారండి అబద్ధాలు చెప్పారు చెప్తారండి బ్రేక్ చేస్తారు. మీ దగ్గరకు రాగానే టక్కున వేరే రిలీజన్ వెళ్ళలేదండి, నేను వెళ్ళదు చెప్పేదండి. కాదు మీరు ఎప్పుడు అనుకోలేదా అబద్ధం చెప్పకూడదు అని అబద్ధం ఎప్పుడు చెప్పలేదా? మిమ్మల్ని అంటలేదు, మిమ్మల్ని అంటున్నాను డైరెక్ట్. కాదు ఫాలో ప్రయత్నం చేస్తున్నారు. సో క్రైస్తవుడు ఎవరు లేడు అనమాట, క్రైస్తవుని ప్రాపర్ గా ఫాలో చేసేవాడు, అందరు ప్రయత్నంలోనే ఉండిపోయారు అంతేనా? ఏంటి ప్రయత్నం కదండి, మంచిగా జీవించాలని అనుకుంటాం. అసలు పొరపాటు చేయకూడదు అనుకుంటాం, సాధ్యం కదా ప్రయత్నం చేస్తారు ఉంటారు. ఎవడో పర్ఫెక్ట్ అని నేను చెప్పను, ఎవరు పర్ఫెక్ట్ అని మీరు చెప్పగలుగుతారా ఎవరన్నా పర్ఫెక్ట్ అని? నేను అడిగేది ఏంటి, నిజంగా ఐడియల్స్ తీసుకుంటాండి. నేను అదే చెప్తున్నానండి, నేను చెప్పి నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటండి, మీరు దేనికోసం వచ్చారు గొడవ పెట్టుకోవడానికి? నాకు అర్థం కాలేదు. గొడవ కోసం బైబిల్లో బైబిల్లో చెప్పింది క్రైస్తవులే ఫాలో అవ్వట్లేదు, అలాంటప్పుడు వాళ్ళు దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఏదండి అబద్ధం చెప్పకూడదు అనేది ఫాలో అవ్వట్లేదు కాబట్టి మొత్తం ఫాలో అవ్వట్లేదు అనుకుంటారా? ఫాలో అవ్వట్లేదు అంటారా? సాధ్యం ఎందుకు ప్రయత్నం చేస్తారు కదండి? మీకు కావాల్సింది మాత్రం పిక్ చేసుకునే స్వాతంత్రం ఉన్నప్పుడు ఆ పుస్తకం ఎందుకు పెట్టుకోవాలి? ఇంకే పుస్తకమే పట్టుకోవచ్చు కదా. నాకు నచ్చిందండి, అది నా దగ్గరికి తీసుకొచ్చి అదే అండి అది చెప్పేది. నాకు నచ్చింది, నేను చూసుకోవడానికి నాకు అవకాశం ఉంది. మాస్టర్ మీకు నచ్చింది మీరు వాడుకోండి, పక్కన వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు పారేశారు, మీకేంటి చెప్పి వదిలేస్తారు? నాకేం నచ్చలేదు. ఇప్పుడు ఎంతకి దేనికి వచ్చారు నాకు అర్థం కావట్లేదు. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు టెల్ మీ? అదే అండి అదే అండి మీరు చెప్తున్నారు కదా, మిస్ కొంచెం మిస్ఇంటర్ప్రిట్ అవుతుంది మీ ఐడియాలజీ. మీకు ఎక్కడ మిస్ఇంటర్ప్రిట్ అవ్వట్లేదు. డైవర్స్ తీసుకోకూడదు అని చెప్పిన తర్వాత డైవర్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ క్రైస్తవం నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళే, వాళ్ళు తనల తాను క్రైస్తవులను పిలిపించుకోవడానికి అనర్హులు. మీరు ఇంకా డైవర్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు పిలిపించుకోండి, సరిపోయింది కదా. నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు అండి, మరి ఇంకేం పండుగ చేసుకోండి, దానికి బాధ ఎందుకు ఇంకా? వాట్ ఆర్ యూ ట్రైనింగ్? మరి నేను చెప్పింది జనాలు వాళ్ళకు వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు, ఎవరు క్రైస్తవులు కాదు, ఏదో ఒక చిన్న చేసే ఉంటారు. ఉన్న పాతిక 15 ఏంటి రూల్స్ ఏవైతే పెట్టాడు క్రైస్తు, లేదా ఒక గైడ్ లైన్స్ ఏవైతే పెట్టాడో అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాడు, ఒక్కడూ లేడు, డబ్బులు సంపాదించలేదు, నన్ను అందరిని వదిలేసేసి రమ్మంటాడు, ఎవడు క్రీస్తు మార్గాన పోలేదు, పోయిన 10 మంది ఉన్నారో వాళ్ళని మాత్రమే క్రైస్తవులు అనండి, మిగతా వాడు క్రైస్తవులు కాదనండి. కోట్ల కోట్లు సంపాదించుకునే వాడు క్రైస్తవుడు అట్టయ్యాడు, అసలు ఏసు క్లియర్ గా చెప్పాడు డబ్బులు ఉన్నాడు నాకు అసలు మందులు కాదన్నాడు. మీరు వెళ్ళి మాట్లాడాల్సింది డబ్బు బలిసిన క్రైస్తవులతోటి. అరే మీరు మిమ్మల్ని మీరు క్రైస్తవులు ఎలా అనుకుంటున్నారు, అసలు క్రీస్తు చెప్పింది ఏంటి, పైసలన్నీ వదిలిపారేసేసి నా వాక్యాన్ని మాత్రం ప్రచారం చేయండి అన్నాడు. వాక్యం ప్రచారం చేసే వాళ్ళు ఉండాలి కానీ డబ్బులు సంపాదించేవాడు క్రైస్తవుడు ఎట్లయ్యాడు? కాదు అదే మీరు డ్రైవర్ తీసుకునే ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, అసలు క్రైస్తవుడు పేరు చెప్పిన డ్రైవర్ తీసుకున్నాడు అంటే వాడు దుర్మార్గుడు, వాడి దగ్గరికి చెప్పండి. అవతల వాళ్ళు తప్పు కల్పించినప్పుడు ఆడదానికి అది ఉంది, అది కూడా అందులో ఆడదానికి రాసి ఉంది డ్రైవర్స్, మరి అక్కడ రాసిలేదు కదా ఎనీవన్ హూ డైవర్సెస్ మళ్ళీ చూపించమంటారు మీకు డైవర్సెస్ ఉమెన్ అని రాసి ఉంది అక్కడ సరే అండి, మొగలకి రాసలేదు. మరి ఎనీవన్ హూ డైవర్సెస్ హిస్ వైఫ్ మళ్ళీ చూపించమంటారు మీకు, అక్కడ కూడా ఆడవాళ్ళకి రాసింది. చూస్తాండి మళ్ళీ చూస్తాను, చూడకండి ఇప్పుడే చూపిస్తాను నన్ను. ఎదుగుండి ఎనీవన్ హూ డైవర్సెస్ హిస్ వైఫ్ మస్ట్ గివ్ అర్ సర్టిఫికేట్ ఆఫ్ డివర్స్ అంటే అంతే, మొగలకి మధ్యలో డిస్కషన్. బట్ ఐ టెల్ యూ దట్ ఎనీవన్ హూ డైవర్సెస్ హిస్ వైఫ్ ఎక్సెప్ట్ ఫర్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ అంటే ఆ సెక్షువల్ ఇమ్మోరాలిటీ ఆడదే చేస్తుంది. సో మొగోడు దానికి డైవర్స్ ఇచ్చేయచ్చు,
ఆడ మరి మొగోడు చేసే సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారా? అదే అండి, క్రిస్టియన్స్ లో వ్యభిచారం చేయకూడదు. రెండు మార్చనండి, మార్చనండి. అవును, మొగోడు చేయడం రాయలేదు. సరే, మొగోడు రాసిన మొగోడు సంగతి రాయలేదండి. అవునండి, కోసం రాశారు. చేయకూడదని చెప్పారు కదండి, వ్యభిచారం చేయకూడదని చెప్పారు కదండి, చెప్పారు కదా. చేయకూడదని మొగోడు కూడా ఉందండి. ఎక్కడ ఉంది వ్యభిచరించకూడదు? టెన్ కమాండ్మెంట్స్ లో ఉంటది వ్యభిచరించకూడదు. టెన్ కమాండ్మెంట్స్ లో ఉంటది, టెన్ కమాండ్మెంట్స్ లో ఉంటది. అదే మొక్క ఇక్కడ హిజ్ వైఫ్ అని కాకుండా ఎనీ వన్ హూ డస్ అని చెప్పి స్పౌజ్ అన్న మాట ఎందుకు రాలేదండి? అదే అండి, అదే అది పేట్రియార్కల్ గా రాసి ఉండొచ్చు కదా. అదే మీరు అంటూ మొగోళ్ళే రాశారు. మెన్స్ మెన్స్ ఆడవాళ్ళు కూడా మొగోళ్ళే కదా. ఆడవాళ్ళకి మల్టిపుల్ పెళ్లిలు చేసుకునే అవకాశం ఉందా బైబిల్ ప్రకారం? మొగోళ్ళకి ఉందా? మొగోళ్ళకి ఓల్డ్ టెస్ట్మెంట్లు కనిపిస్తారండి, న్యూ టెస్ట్మెంట్లు నాకు ఇద్దరు భార్యలు అంటే ఎవరు కనిపించరు. ఓకే, సో మొత్తానికి దేవుడు అయితే నిషేధించలేదు. దేవుడు అంటే అదే అండి, నేను దేవుడిగా తీసుకోవట్లేదు అండి, జస్ట్ హ్యూమన్ బీయింగ్ గానే తీసుకుని చెప్తున్నాను నేను. నేను ఎక్కడ క్రైస్ట్ గురించి కాదండి, క్రైస్ట్ గురించి కాదు నేను అనేది, జీసస్ గురించి కాదు. యెహోవా నిషేధించలేదు. యెహోవా గురించి నాకు అనవసరం అండి. నేను యెహోవా అని నేను ఎందుకు తీసుకోను అంటే జూయిష్ అండి, క్రిస్టియానిటీ వచ్చి ఫాలో అయ్యేది క్రిస్టియన్, క్రైస్ట్ క్రైస్ట్ ఐడియల్ గా పర్సన్ గా ఫాలో అవుతారు. నాట్ జూస్ కాదు, యెహోవా అని కాదు, ఫాలో అయ్యేది కాదు. నేను అదే చెప్తున్నాను. సరే, దీని మీరు ఓన్లీ క్రీస్తుని ఫాలో అవుతున్నారు కదా, క్రీస్తు మాట్లాడే మాట వినండి. ఏసే అంటున్నాడు చూడండి, ఈ మాట అంటున్నాడు అండి, ఏసుని ఏసే ఫాలో అయ్యాడు చెప్పండి నాకు. చూడండి, డు నాట్ థింక్ దట్ ఐ హావ్ కమ్ టు అబాలిష్ ద లా ఆర్ ద ప్రాఫిట్స్ అన్నాడు. ఏ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఏ లా గురించి మాట్లాడుతున్నాడు యేసు? ప్రవక్తల ద్వారా తెలిసిన లా, ప్రవక్తల ద్వారా తెలిసిన లా. అదే, ఏ ప్రవక్తలు? ఎవరు ప్రవక్తలు? ఎవరు ప్రవక్తలు? ఓల్డ్ టెస్టమెంట్ ప్రవక్తలు. ఓల్డ్ టెస్టమెంట్ ప్రవక్తలు. సో ఇక్కడ యేసు క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న చట్టం వాళ్ళు చెప్పేది క్రిస్టియన్స్ కాదండి. అదే అండి, చెప్పేది క్రిస్టియన్స్ కాదు, జూస్ కి, జూస్ కి అక్కడ ఉన్న వాళ్ళకి జూస్, ఆయన జూయే కదా. అదే చెప్పేది, నేను చెప్పేది క్రీస్తు కూడా జూయే అన్నమాట. నేను జూయే చెప్పండి, చెప్పండి, కరెక్ట్ చెప్పండి, చెప్పండి, జూస్ రాబాయ్ చెప్పండి. అవును, అలా పొరబడుతున్నారు. నువ్వు ఏంటంటే, మాకు ఇక్కడ ఆల్రెడీ ప్రవక్తల ద్వారా కొన్ని లాస్ ఇవ్వబడాయి, లేదా నువ్వు తప్పుగా చెప్తున్నావు, కొట్టకూడదు అని చెప్తారు కదా. మీరు ఎలా ఏంటి ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పబడింది, కానీ మీరు అది చేయొద్దు, నేను చెప్పినట్టు పాటించండి అని శ్రమణం చెప్తారు కదా. కింద చెప్తాను, ఇక్కడ డు నాట్ థింక్ దట్ ఐ హావ్ కమ్ టు అబాలిష్ ద లా ఆర్ ద ప్రొఫెట్స్. ఐ హావ్ నాట్ కమ్ టు అబాలిష్. అది చెప్పేది వాళ్ళకే అండి. అలా అక్కడ అవునండి, అక్కడ ఏం చేస్తున్నారంటే, ఆయన మొత్తం మిద్రాష్ కి, అదే అక్కడ ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్ కి ఆయన తప్పుగా చెప్తున్నాడు, తప్పుడు బోధన చేస్తున్నాడు అని చెప్తుంటే ఆయన అక్కడ చెప్పేది అదే అండి. ఎవరు చేస్తారండి అక్కడ ఉన్నారు కదా, పార్సీస్ లేదా? మరి ఈ సెంటెన్స్ చెప్పింది యేసా కాదా? ఈ సెంటెన్స్ రాసి చెప్పింది యేసా కాదా? ఆయన చెప్పాడండి. అదే అండి, నేను తప్పు అది చేయడానికి రాలేదు. యేసు అబద్ధం చెప్పాడు ఇక్కడ, యేసు అబద్ధం చెప్పాడు. పాత ప్రవక్తల మాటలు నేను తీసేయడానికి రాలేదు, నేను ఆ ప్రవక్తల మాట నిలబెట్టడానికి వచ్చాను అన్నాడు. ఫుల్ఫిల్ దెమ్ అన్నాడు, ఆ ప్రవక్తల మాటలు నిలబెట్టడానికి వచ్చాను అన్నాడు. సో ఇన్ హిమ్, యెహోవా ప్రవక్తల, ఇన్ హిమ్ అండి, తాను అవి పాటించాలి. 60 అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో మిడ్రాష్ లో 600 లాస్ చెప్పండి. అతను పాటిస్తాను అన్నాడా? అవును, హీ ఫుల్ఫిల్ అతను పాటిస్తాను. ఓకే, ఐ హావ్ నాట్ కమ్ బట్ టు ఫుల్ఫిల్ దెమ్, నేను ఫుల్ఫిల్ చేస్తాను అన్నాడు. ఓకే, పర్ఫెక్ట్, సూపర్ పాయింట్ తీసుకొచ్చాను. ఫర్ ఐ ట్రూలీ టెల్ యూ, అంటిల్ హెవెన్ అండ్ ఎర్త్ డిసపియర్ నాట్ ద స్మాలెస్ట్ లెటర్ నాట్ ద స్ట్రోక్ ఆఫ్ పెన్ విల్ బి, అంటిల్ ఎవ్రీథింగ్ ఇస్ అపియర్. అంటే ఇదంతా అయ్యేంత వరకు నేను పాటించుకుంటాను అన్నాడు, అంతేనా? నేనే చట్టం పాటిస్తాను, మిగతా వాళ్ళు పాటించాల్సిన పని లేదు అన్నాడు. అవునా? మిగతా వాళ్ళు పాటించాలా వద్దా? ఆయన చెప్పాడు కదండి, కొత్త ఆయన చెప్తున్నాడు కదా, దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? నేను ఈ సెంటెన్స్ ని సింపుల్ గా మిమ్మల్ని అడుగుతున్నానండి, డు నాట్ థింక్ ఐ హావ్ కమ్ టు అబాలిష్ అన్నప్పుడు మిగతా ప్రాఫిట్ల చట్టాలని నేను పాటిస్తాను అన్నాడా? మిమ్మతో మీ చేత కూడా పాటింపజేస్తాను అన్నాడా? ఆల్చో పాటించేస్తానని నేను చెప్పట్లేదు, నేను చెప్పేది మీరు పాటించను అని చెప్తున్నాడు. నేను చెప్పేది పాటించమని చెప్తున్నాడు. ఓకే, నేను చెప్పేది పాటించమని అంటున్నాడు. సో మరి 10 కమాండ్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి యేసుకి? అదే ఓల్డ్ టెస్టమెంట్ నుంచి వచ్చాయి. మరి ఓల్డ్ టెస్టమెంట్ నే పాటిస్తానని అంటున్నాడు కదా, పాటించమని చెప్తున్నాడు కదా, మిగతా వాళ్ళని పాటించమని చెప్పట్లేదండి. అదే ఓల్డ్ టెస్టమెంట్ లో పాటించడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? జస్ట్ మొత్తం 160 లాస్ కాదండి, అందులో నైట్ కి వెళ్ళిన కోసం చాలా వరకు చెప్పడం జరుగుతుంది. 10 మీరు ఎక్కడ చూడండి ఆయన ఓల్డ్ టెస్టమెంట్ లో ఏమేమి చెప్పాడు అని చూస్తే అవి ఉంటాయి. మీరు చెప్పేదంతా సాటి క్రైస్తవులకు కూడా నవ్వు వచ్చేలాగా ఉంది. ఓకే, ఎందుకుంటుంది? మీరు
ఇప్పటికి 2 సార్లు మార్చారండి మీరు మాట. ఇంతకీ జనాలు ఓల్డ్ టెస్టమెంట్ లాస్ పాటించాలా వద్దా, ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు అవసరం లేదండి, అందుకే కదా కొత్త న్యూ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లాస్ ఒక్కటి కూడా పని చేయాలి. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లాస్ ఒక్కటి కూడా అవసరం లేదు. సో 10 కమాండ్మెంట్స్ తీసి చెత్తలు పారేయచ్చు అవునా? ఎందుకు వాడచ్చండి, అదే చెప్తున్నా కదా, నైతిక విలువలు మాత్రమే తీసుకోవడం జరిగింది. అందులో 10 కమాండ్మెంట్స్ ఎవరు చెప్పాడండి? నైతిక విలువలు ఎక్కడ చెప్పాడండి? ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇప్పుడు అతను చెప్తున్నాడు, యూ హ్యావ్ హర్డ్ ఇట్ ఇట్ వాస్ సెట్ పీపుల్ లాంగ్ ఎగో, యూ షాల్ నాట్ మర్డర్, ఇది వన్ ఆఫ్ ద కమాండ్మెంట్, అండ్ ఎనీ వన్ హూ మర్డర్స్ విల్ బి సబ్జెక్ట్ టు జడ్జ్మెంట్. ఓకే, ఇది పాత చట్టంలో మాట అవునా? బట్ ఐ టెల్ యూ, హూ ఈస్ యాంగ్రీ విత్ బ్రదర్ ఆర్ సిస్టర్, సంపటం తర్వాత సంగతి, జస్ట్ కోపగించుకున్నా సరే, ఈవెన్ యూ ఫూల్ అన్న మాట అన్నా సరే, దే విల్ బి ఇన్ ద డేంజర్ ఆఫ్ ఫైర్ ఆర్ హెల్. ఇక్కడ చంపొద్దు అంటున్నాడు, ఇక్కడ నువ్వు తిడితే చాలా నరకంలో పడుతున్నా అంటున్నాడు. ఏసు అంటున్నాడు ఈ మాట? అదే అండి, తిట్టడం అంటే తర్వాత ఒకవేళ అలా కోపించిన వాళ్ళ ప్రేయర్ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి. ప్రేయర్ ఉంటుంది లార్డ్స్ ప్రేయర్ లో, అదే ఉంటుంది. ఎక్కడ రాసిందండి, ఎక్కడ రాసిందండి? ఏసు మాట, ఏసు ఆ మాట అన్నాడా? ఏసా మాట అన్నాడా? లార్జ్ ప్రేయర్ చెప్పింది అంటే ఇంకో చోట ఎక్కడో చెప్పాడు అనమాట. అంటే మాథ్యూ ఫైవ్ లో ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఈ మాట అనలేదు. ఈ మాట ఈ మాట సగం వినేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, యూ ఫూల్ అంటే చాలు నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు అని. అనర్థనండి, యూ ఫూల్ అంటే కాదు, మీరు వాళ్ళని నిందించొద్దు. నీ బ్రదర్ ని బ్రదర్హుడ్, ఓన్లీ నీ బ్రదర్ అని కాదు, బ్రదర్హుడ్. మామూలుగా సింపుల్ గా చెప్పొచ్చు కదా, ఫైర్ ఆఫ్ డేంజర్ ఆఫ్ ఫైర్ ఆఫ్ హెల్. ఇది కూడా ఎందుకు బెదిరిస్తున్నాడు యేసు? కూడా ఎందుకు బెదిరిస్తున్నాడు? క్షమాగుణం ఉంది అని చెప్పి డేంజర్ ఇన్ డేంజర్ ఆఫ్ ఫైర్ ఆఫ్ హెల్ అని ఎందుకు బెదిరిస్తున్నాడు? తిడితే చాలు నరకంలో పడేస్తాను ఎందుకు అంటున్నాడు? ఓకే ఓకే. సో యేసు కూడా కొన్ని ఏంటి పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని అప్పటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా కొన్ని బెదిరింపు మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ఓకే ఓకే, అన్ని లాంగ్వేజ్ లో మాట్లాడి అంత క్లియర్గా చెప్పినప్పుడు, ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, స్లేవరీ రాంగ్ అని ఎందుకు చెప్పలేకపోయాడండి? ఓకే అండి, అదే నేను మీకు ఒకసారి ఓల్డ్ టెస్ట్మెంట్ ఇచ్చి, మీకు ఓల్డ్ జీమెయిల్ ఉంది కదా మీది, సమస్య డాట్ అవన్నీ కాదు, మీరు ఇక్కడ చెప్పండి మాస్టర్, ఇక్కడ చెప్పండి. చెప్తానండి, నేను దానికి మెయిల్ చేశానండి, నేను దానికి మెయిల్ చేశాను చాలా రోజుల క్రితం, మెయిల్ చేశాను స్లేవరీ కోసం కూడా. అక్కడ ఇక్కడ స్లేవ్ అనే పదాన్ని అక్కడ ఏదైతే స్లేవ్ అదండి, ఉబే ద మాస్టర్స్ అన్నారు కదా, ఆ మాస్టర్ ఉబే స్లేవ్ అనే పదాన్ని గ్రీక్ లో ఏం వాడారు? ఈ అపాలజిస్ట్ కథలు నాకు చెప్పండి, పచ్చి కథలు అండి మాస్టర్. ఐఎమ్ లూజింగ్ మై సురేష్ గారు ఐఎమ్ లూజింగ్ మై పేషెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు స్లేవరీ. ఓకే, మీకు కనీసం కొంచెం అన్నా సరే మానవత్వం కొంచెం అన్నా సరే కాస్త నిజాయితీ ఉంటే, స్లేవ్ అనే మాటని తప్పుగా వాడారని ఈ బోడీ అపాలజిస్టులు సోది కథలు రాశారండి. 16th century వరకు నడిచింది. ఎందుకు కథలు చెప్తారండి మీరు? ఎవరికి కథలు చెప్తారండి? స్లేవ్ కి అర్థం వేరు అన్నవాడు అంటే తప్పు మాటలు మాట్లాడుతున్నాడు. స్లేవ్ కి అర్థం వాడు, స్లేవ్ అని అర్థం ఎప్పుడు వచ్చిందండి? స్లేవ్ అనే పదం ఎప్పుడు వచ్చిందండి? కాదు, స్లేవ్ అనే పదం ఎప్పుడు వచ్చింది? స్లావిక్ వర్డ్ స్లేవ్ ఎప్పుడు వచ్చింది? మీరు సేమ్ అని హిందువులు దబాయించినట్టు దబాయిస్తున్నారు. పాత కథల్లో చూసుకో, గ్రీక్ లో చూడు, ఉండండి గ్రీక్ లో చూడు, అరమైక్ లో చూడు, అందులో చూడు, ఇందులో చూడు అని మీకు వచ్చిన ఇంగ్లీష్ చేతులు తెలుగు పెట్టాడు. మీరేమో ఇప్పుడు పోయి గ్రీక్ చూస్తారా? అరమైక్ లో చెప్పిన మాటని గ్రీక్ లోకి, ఆగండి సురేష్, అరమైక్ లో చెప్పిన మాటల్ని గ్రీక్ లోకి తర్జుమా చేసుకుని దాచిపెట్టుకుని తర్వాత ఇంగ్లీష్ లోకి మార్చుకుని, ఆ ఇంగ్లీష్ లో 25 వర్షన్లు అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి తెలుగులోకి తర్జుమా చేసి మీ చేతిలో పెడితే, మీరు ఇప్పుడు వచ్చేసేసి స్లేవ్ కి అర్థం ఏంటి సేవకులు అని చెప్పి వీడు రాసుకుంటే, మీరు వెళ్ళి ఇప్పుడు గ్రీక్ లో చూడాలి, అరమైక్ లో చూడాలి అంటారా? సింపుల్ గా ఒక మాట సమానం అని ఎందుకు అనలేకపోయాడండి? అదే అండి, నేను అది చెప్తాను మీకు, అందరూ సమానం అంటే ఇదే అండి చెప్పేది. ఇప్పుడు క్రిస్టియానిటీలో అయినా లేదా ఇందులో చెప్పేది ఏంటైనా, పాపులు అని అంటే అర్థానికి అందరూ పాపులు అని కాదు, ఎవ్రీవన్ ఈజ్ ప్రతి ఒక్కళ్ళు తప్పు ఉంటుంది, పాపం ఉంటుంది, ఎవరు ఎక్సెప్షన్ కాదు. బోర్న్ సినర్ అనేది అదే అండి ఏ విధంగా అదే మిమ్మల్ని అడుగుతున్నానండి, వీళ్ళ కథ చెప్పుకునేది ప్రతి ఒక్కళ్ళని చూసి కనిపిస్తున్న పాపులు అంటుంటారు కదా, బాప్టిజం చేయించేటప్పుడు పాపులు అని చెప్తారు కదా, మీ పాపాలను కడిగేయటం మొదలైన అని చెప్పేసి వాటర్ పోస్తాం కదా, ఏం పాపం వచ్చిందండి? అవునండి, అదే అండి, అదే చెప్పేది. టూ ఉన్నాయండి, ఒకటి అంటే బోర్న్ సిన్, రెండు మనం చేసే కర్మలో అదే ఏదైతే పనులు ఉన్నాయో వాటి ద్వారా, సంచిత కర్మలో ఆలోచన ద్వారా, మనసు ద్వారా. సార్ ఈ కథలు వీళ్ళు కూడా చెప్తారండి, సంచిత కర్మలు విహిత కర్మ కొంచెం దగ్గరగా ఉండొచ్చండి, మనకు తెలుస్తుంది కదా ఒప్పుకోవాలంటే. సో ఈ కబుర్లు నాకు చెప్పకండి, సంచిత కర్మలు సహిత కర్మలు ఇవన్నీ
నేను డైరెక్ట్ గా అడుగుతున్నా, పుట్టిన పిల్లలు ఏం పాపం చేశారు? అది పాపం అంటే అదే అండి, వాట్ ఇస్ ది సిన్. అదే చెప్పేది ఏంటంటే సార్ మీరు కాన్సెప్ట్, ఎలా ట్రై చేస్తున్నారు తెలుసా డిఫెండ్ చేయడానికి, ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు తెలుసా? డిఫెండ్ చేయట్లేదండి. అది మీరు తీసుకోకపోతే తీసుకోకండి, నేను అదే అంటలా. నాకు అర్థమైంది లేదు, నేను చెప్తున్నాను మీరు ఓకే మీకు అర్థమైంది కదా. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ నేను చెప్తాను. నో నో, ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ అ డిస్గస్టింగ్ బుక్, యూజ్లెస్ బుక్. మీకు నచ్చిన పాటలు మీరు తీసుకుని ఎంజాయ్ చేయండి మాస్టర్. నాకు అందులో దరిద్రాలు కనిపిస్తున్నాయి, అవసరం లేదని తీసవతలు పారేస్తున్నాను. నాకు రాజ్యాంగం ఉంది చాలు. పడండి పడండి, అది మీ ఇష్టం అండి. మీ ఎవరో ఎవరు ఎవరిని బలవంతం చేయట్లేదు, మిమ్మల్ని బలవంతం చేయాలి. నేను కూడా ఒకసారి చెప్పండి మాస్టర్ 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 ఇంకొకసారి చెప్పండి, అదే ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మాట అన్నారు కదా, ఎవరిని ఎవరు ఫాలో బలవంతం చేయట్లేదు అన్న మాట అన్నారు కదా, ఒకసారి ఇంకొకసారి చెప్పండి అన్నమాట. అదే అండి, అవును, ఎవరిని ఎవరు బలవంతం చేయలేరండి. చేయలేరా? పాస్టర్లు చేసేది ఏంటండి, బెదిరిస్తున్నారు కదా, అదే అండి. ఇంటికి వెళ్ళి మరి బెదిరిస్తున్నారు. అదేండి అదేండి, అదే నరకంలో పడతారు, అది బెదిరిస్తున్నారు కదా. అవునండి అవునండి అవును, బెదిరించట్లేదన్న మాట అని నేను చెప్పండి. మీరు అనండి అనండి, బెదిరించట్లేదన్న మాట అని చెప్తాను. ఏమని బెదిరించడం అండి? సో ఇప్పుడు నరకంలో పడిపోతారు కాబట్టి, నరకంలో పడిపోతారు అంటే అంటే ఆ ఒక్క మాటకే, ఆ ఒక్క మాటకి భయపడిపోయి వెళ్ళిపోతున్నారు అంటారా క్రిస్టియన్స్? ఒక్క మాటకి భయపడిపోయి నేను నరకంకి వెళ్ళిపోతున్నాను కాబట్టి చర్చికి వెళ్ళిపోలేదు, బెదిరించట్లేదు అంటారు. బలవంతంగా ఎవరు ఏం మతాలు మార్చట్లేదు, ఏమి చేయట్లేదు అంటున్నారు అంతేనా? బలవంతంగా ఎక్కడ మార్చట్లేదండి, నేను అది చెప్తాను. కాబట్టి మీరు ఒకసారి ఫోన్ ఉంది కదా, మీ ఫోన్ తీసుకెళ్లి ఒకసారి ఏ పాస్టర్ అయినా, ఇది ఏ ప్రొటెస్టెంట్ గానీ కేథలిక్ గానీ, సింగిల్ మ్యాన్ మ్యాచ్ చర్చ్ నాకు తెలియదు, అలా ఎలా ఉంటారు, అక్కడికి వెళ్ళి నేను హిందూ, నేను ఇప్పుడు క్రిస్టియన్ అయిపోతాను, నేను తీసుకుంటే, నేను బాప్టిస్ట్ తీసుకుంటే నాకు ఏమైనా ఇస్తారా అని మీరు అడగండి. ఎందుకంటే మేము అంత అంత సిల్లీగా అంత ఏమి లేకుండా వెళ్ళిపోతున్నారంటే ఎంతకంటే బుర్ర తక్కువ వాళ్ళు వెళ్తున్నారండి. ఒక్కడ కూడా పుస్తకం లేదు, అందరు అపాలజిస్టులు చూసుకుని చదవకపోవచ్చు అండి. ఆ పద్ధతి నచ్చచ్చు కదా, పద్ధతి నచ్చచ్చు కదా, పద్ధతి నచ్చి మీరు పక్కకు చేసుకోండి. నాకు తెలిసి, నాకు తెలిసి అందులో యూజ్లెస్, 2000 సంవత్సరాల అయినా సరే ఇప్పటికి కూడా పనికి రాకుండా ఉంది. ఉన్నది ఉన్నట్టు చదివితేనే మీరు డిఫెండ్ చేయలేకపోయారు, దానికి నిర్ణయం చేయమంటారు. ఉన్నది ఉన్నట్టు చదివితే డిఫెండ్ చేయలేకపోయారు. ఆడి బుక్ చదవండి, ఇంకోటి బుక్ చదవండి అని దబాయిస్తున్నారు. ఎక్స్పర్ట్స్ కదండి అందులో ఉన్న వాళ్ళు. మీరు స్లేవ్ అంటున్నారు, సరే స్లేవ్ అందరినీ మాస్టర్ చూడమంటున్నారు. స్లేవ్స్ ఎలా బిహేవ్ చేశారు? ఒక స్లేవ్ తో ఒకవేళ క్రిస్టియన్స్, ఫస్ట్ క్రిస్టియన్స్ ఎలా బిహేవ్ చేశారు? స్లేవ్ గా ఉంటారా మీరు? స్లేవ్ గా ఉంటారా? ఎక్కడ ఉంటారండి? ఉండను. మీరు స్లేవ్ గా ఉంటారా? ఉండను. మరి మరి ఆ పుస్తకంలో స్లేవ్ గురించి రాసింది కదా, అవి డిలీట్ చేసేయచ్చు కదా, ఈ పని, ఈ సంవత్సరానికి ఈ కాలానికి పనికిరావు అని చెప్పి డిలీట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు మీరు సార్? అది ఇంకో క్రీస్ ఎందుకు రాలేదు? ఇంకో క్రీస్ ఎందుకు రాలేదు? 2000 సంవత్సరాలు అయింది, ఇంకో క్రీస్ ఎందుకు రాలేదు? మళ్ళీ ఎందుకు వచ్చి చిచ్చి ఈ కాలానికి ఏం సరిపోయి అనవసరంగా దిక్కుమాలిన ఎన్ని చేస్తున్నారు నా దిక్కుమాలిన ఫాలోవర్స్ అని చెప్పి మళ్ళీ సార్. అదే మీరు ఇందాక ఉమెన్స్ కి కొరింథీస్ లో చెప్పారు, నిజమే ఉంది. ఇప్పుడు ఉమెన్స్ పాస్టర్స్ ఉన్నారు, ఉమెన్స్ ఫెలోషిప్స్ ఉన్నాయి, ఉమెన్స్ ఈవెన్ ట్రాన్స్జెండర్ ఫెలోషిప్స్ కూడా ఉన్నాయి. అందులోనే వ్యతిరేకం అంటే మార్చుకుంటేనేమో మార్చుకుంటున్నారు వ్యాపారం కోసం అంటున్నారు, లేదు ఫాలో అయితే తీసేయాలి, మొత్తం తీసేయాలి. కొత్త పుస్తకం రాయాలి కదా కదండి, అలా తీసుకుంటే మీరు అలా కొత్త పుస్తకం రాశారండి. కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇది ఏం ఫాలో అవ్వాలి, డిడాచి అని ఉంటుంది, ఫస్ట్ చూడండి, ఫస్ట్ సెంచురీలో ఎలా ఉండాలని రాశారు. ఎగ్జాక్ట్ క్రిస్టియన్ వర్డ్స్ కాకుండా అక్కడ ఎలా ఫాలో అవ్వాలని రాశారు, డిడాచి అన్నట్టు. ఫస్ట్ కమాండ్మెంట్ పనిచేయలేదని చెప్పి, సారీ ఫస్ట్ టెస్ట్మెంట్ పనిచేయలేదని చెప్పి రెండో టెస్ట్మెంట్ రాసుకోగానే ఏంది, మూడో టెస్ట్మెంట్ రాయడానికి ఏమైంది? అప్పుడు అది అడుగుతున్నా మిమ్మల్ని, ఒక టెస్ట్మెంట్, ఒక ఇప్పుడు అదే అదే మతంలో పుట్టిన, యూదా మతంలో పుట్టిన వాడు కొత్త మార్గాన్ని సృష్టించంగా లేనిది, ఇందులోంచి ఇంకో మూడో వాడు వచ్చి చిచ్చి పాత రాతలన్నీ దరిద్రంగా ఉన్నాయి, కొన్ని తీసేద్దామబ్బా మనకి పరువు పోతుంది అని ఇంకోటి ఎందుకు రాయట్లేదు చెప్పండి? వేరువేరుగా రాసుకున్నారులేండి ఆయా చర్చిలకి, ఆర్థడాక్స్ అని, కేథలిక్ అని, ప్రొటెస్టెంట్ అని, కొన్ని కొన్ని వీరు ఇందులోంచి మంచి కొన్ని తీసుకుని కొన్ని అక్కడ ఉన్న ఫాలో అయ్యి అక్కడ విధానాలు తగ్గ వాళ్ళు రాసుకున్నాయి ఉన్నాయి. నేనే ఫాలో అవట్లేదండి, నేను బిలీవర్ని కాదు, నేను అవుట్ ఆఫ్ వచ్చేసాను. కాకపోతే నేను ఈ రేంజ్ లో మీరు డిఫెండ్ చేసేవాళ్ళు బిలీవర్ కాదు అంటే కష్టమేనండి. ఐ కాంట్ బిలీవ్ యూ. ఏ రేంజ్ లో డిఫెండ్ చేస్తున్నారంటే మరి ఎలా చెప్పమంటారు? నేను బిలీవర్ కాదు. యు హావ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్ అపాలజిస్ట్ మాస్టర్. సోది అని చెప్పలేకపోతున్నారు, మీరు నోరు తెరిచి చెప్పలేకపోతున్నారు, ఇది సోది అని మీరు చెప్పలేకపోతున్నారు. నేను సోదని చెప్పనండి, నాకు నచ్చినాయండి, నాకు నచ్చినాయి, నన్ను ఒక్కసారి ఒక దారిలో నడపడానికి నాకు ఉపయోగపడింది, నాకు నచ్చినాయి ఆ మాటలు. నాకు చిన్నప్పుడు మంచి మార్కులు కూడా నచ్చాను అందులో ఉన్నంత కాలం, నాకు అందులో తప్పులు జరిగిపోయినాయి. చిన్నప్పుడు నడవటానికి, పాకే వయసులో ఉన్నప్పుడు నడవటానికి చాలా బొమ్మలు పనిచేస్తాయి మనకి,
నడవటానికి తర్వాత తోసుకెళ్ళడానికి నేను అలా క్రిస్టియన్ వారే అని చెప్తాను ఒకసారి చూడండి. అయితే ఆగండి, డోంట్ హావ్ టైం ఆల్రెడీ, మీకు మోర్ దాన్ 20 మినిట్స్ ఉన్నారు. సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే, చిన్నప్పుడు పని చేసినవి కదా అని ఇప్పుడు వాటిని నెత్తి మీద పెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, ఇట్ హెల్ప్ మీ, నేను థాంక్యూల్ ఫర్ దట్. నేను ఎవరికి కూడా చెప్పనండి. మీరు ఇప్పుడు డిఫెండ్ చేయడానికి వస్తున్నారండి. ఇది క్రైస్తవులు ఇంకా అందులోనే క్రైస్తవులను ఉంచడానికి వాళ్ళందరూ కూడా బాగుపడిపోయిన తర్వాత బయటకు వచ్చామని చెప్పాలి. మీరు ఆపని ఎందుకు చేయట్లేదు? వై ఆర్ యు ట్రైయింగ్ టు డిఫెండ్ దిస్ క్రిస్టియానిటీ? ఎందుకు చేయాలండి? నచ్చినోడు ఉంటాడు, కంటిన్యూ అవుతాడు, తప్పు చేసినోడు ఎత్తి చూపించండి. నేనే చెప్తాను, తప్పు చేసిన మనిషి మోసపోతంటే పదో పర్సెంట్ వాడికి ఇచ్చేస్తంటే డబ్బులు ఉన్నా లేక రిక్షా దొక్కి ఎందుకు? నేను 10% కాదు కదా, 10% ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తాను. నేను వెళ్ళేది ప్రొటెస్టెంట్ లూథరన్ చర్చి, నేను ఫాలో అయ్యి చెప్పేదాన్ని. నేను వెళ్ళింది ఇప్పుడు మీరు అన్నట్టు 10% ఇప్పుడు వెళ్తలేదండి. మా మదర్ వెళ్తున్నారు. అయితే అక్కడ 10% పాస్టర్ తీసుకోడు, పాస్టర్ ని అక్కడ ఏం చేస్తారంటే నాకు జాబ్ చేస్తానండి. ఆయన జాబ్ అనమాట, ఆయన 5000 మాత్రం ఇస్తాను. అక్కడ పాస్టర్ కి వెళ్దాం, చర్చి కింద ఉంటాయి, చర్చికే చర్చి లేదా చర్చి లో ఉన్న ఎవరైతే తీసుకుంటారు. ప్రొటెస్టెంట్ అంతా అలాగే ఉంది, ప్రొటెస్టెంట్ అంతా అలాగే ఉంది. అక్కడ చేసే వాళ్ళు జాబ్ చేస్తారు, వాళ్ళు ఇంకా మోసపోవచ్చు అంటారా? అందులో ఉండి మోసపోవచ్చు అంటారా? నేను ఇవ్వద్దని చెప్తానండి, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఓల్డ్, అదే అండి, అదే అది కూడా చెప్తానండి నేను. అది ఓల్డ్ టెస్ట్మెంట్ లా, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే తప్పదు అనుకుంటే చర్చి నడవాలంటే 1% ఇవ్వాలి. లేదు ఫస్ట్ సంఘంలో కూడా ఎవరు కూడా 10% ఇవ్వలేదు, అందరూ అమ్మేసుకుని సరసమానం అయిపోయారు. ఇప్పుడు అలా ఎవరు కావట్లేదు, అది పాటించాల్సిన అవసరం లేదు. అదే అండి చెప్తారు. అలాగే నేనే కాదు, చాలా మంది ఉన్నారు, జాక్ కోనన్ అని ఉన్నారు, ఆయన అదే చెప్తారు, 1% తప్పదు చర్చి నడవాలి కాబట్టి ఇవ్వాలి, లేదా చార్టీ ఉంటే చార్టీ ఇవ్వాలి, లేదా మీకున్న క్రిస్టియన్స్ లోనే లోవర్ ఎవరు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు చెప్పి నాకు అంత హెవీగా ఉన్నట్టు తెలియ అది నాకు కనిపించట్లేదండి. నేను వెళ్ళే ఫాలో అయ్యే మీరు అన్నట్టు విధంగా లేదండి. వాళ్ళు కూడా రిలీజియస్ అండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా రిలీజియస్ గా వచ్చి వాళ్ళు కూడా ఎంత కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. క్రైస్తవులందరూ దుర్మార్గులే, నేను ఎప్పుడు అనలేదు, మీరు ఆవేశపడకండి. ఓకే, వాళ్ళందరూ కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు ఒక దారిలో ఉన్నారు, వీళ్ళు ఒక దారిలో ఉన్నారు. నేను అందరు దుర్మార్గులు నేను ఏనాడు అనలేదు, ఓన్లీ డబ్బులు దొబ్బే దుర్మార్గుల గురించే మాట్లాడుతున్నాను. మీరేంటంటే యూఆర్ ట్రైంగ్ టు కంపేర్ విత్ ది అదర్ సైడ్ ఆఫ్ ఆరెంజెస్. వాళ్ళేంటి, వాళ్ళు ఏం చేయట్లేదండి. నేను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతానండి? జనాలు మోసం చేయని వాడి గురించి నాకేంటి బాధ? నేను ఈ పుస్తకంలో తప్పులు ఉన్నాయి అనగానే మీరు డిఫెండ్ చేయడానికి వచ్చారండి. అందుకని నేను చేసుకుంటూనే ఉన్నారు. మీకు నచ్చిన పాయింట్స్ మీకు నచ్చినప్పుడు వై ఆర్ యూ నాట్ హ్యాపీ విత్ ఇట్ అండి? వై యూ వాంట్ టు సే దట్ లేదు ఇందులో తప్పులు లేవు అని చెప్పి మీకు చెప్పాలన్న ఆ ఉత్సాహం ఉత్సుకత ఎందుకు వస్తుంది? మీరు ఆల్రెడీ వదిలేసాను అంటున్నారు కదా, మతాన్ని వదిలేసాను అంటున్నారు కదా. అవును, నేను ఫాలో అయ్యాను కదా కొన్నాళ్ళు, నాకు తెలుసు కదా మీరు చెప్తున్నా అని తప్పు నాకు అక్కడ కనిపించలేదండి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఇదేంటి, బైబుల్ ఛానల్స్, బైబుల్ ప్రచారం చేసే ఛానల్స్ లక్షల్లో ఉన్నాయండి. ఓకే, అన్ని భాషలు కలుపుకుంటే లక్షల్లో ఉన్నాయండి. ఓకే, నేను దాంట్లో తప్పు ఉంది అనగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడికి వచ్చేసేసి అందులో లేదు, కరెక్ట్ గా లేదు, తప్పు లేదు, తప్పు లేదు అని చెప్తాను. నచ్చినోడు వెళ్ళి ఆ ఛానల్ చూసుకుంటాడండి. చూపిస్తున్నాను, ఇంకా క్లియర్ గా చూపిస్తున్నా. ఓన్లీ స్త్రీల గురించి, ఓన్లీ మగవాళ్ళ సంగతే చెప్పాడు, స్త్రీలు మాత్రమే తప్పు చేస్తారని, మగవాడు తప్పు చేస్తారని సంగతి మాట్లాడలేదు. అనగానే మీరు వెంటనే డో నాట్ డూ అడల్టరీ అని ఓల్డ్ టెస్టమెంట్ లో కమాండ్మెంట్ ఉంది అంటారు. ఆ కమాండ్మెంట్ ఏమో ఇప్పుడు పాటించాలా అంటే అవసరం లేదన్నారు, ఏదన్నీ మీరే అన్నారు, కమాండ్మెంట్ అవసరం లేదన్నారు. అన్ని రివైండ్ చేసుకోండి మాస్టర్, ఐ డోంట్ థింక్ వీ హావ్ ఎనఫ్ టైం. మీరు ఆల్రెడీ చాలా టైం తిన్నారు, కానీ ఆల్ యూర్ ట్రైంగ్ టు డూ ఇస్ డిఫెండ్ ద హోల్ బైబిల్. ఓకే, మీకు నచ్చింది కదా, బీ హ్యాపీ అబౌట్ ఇట్ మాస్టర్. అందులో మీకు కావాల్సిన 4 పాయింట్లు, 10 పాయింట్లు, 15 పాయింట్లు మీకు ఏది నచ్చితే అవి ప్రింట్ తీసుకుని టేబుల్ మీద పెట్టుకోండి, పండగ చేసుకోండి. ఈ పుస్తకాన్ని ఎవరికి చెప్పనండి. కానీ ఈ పుస్తకాన్ని చూసుకుని చాలా మంది కొంపలు తగలేసుకుంటున్నారు. నేను వాళ్ళని బాగు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆర్ యూ హ్యాపీ అబౌట్ ఇట్ ఆర్ నాట్? ఓకే అండి, మీరు చూసే దానికోసం కూడా తప్పట్లేదు, మీ ఒపీనియన్ మీదండి. నేను కాదండి, అక్కడ కనిపించట్లేదండి, నాకు ఎలా అర్థమైంది నేను చెప్తాకొచ్చాను. నేను ఆల్రెడీ నేను హిస్టారికల్ గా
అదే మాస్టర్ మిస్టర్ గారు క్రిస్టియానిటీని. సురేష్ గారు చెప్పండి చెప్పండి సార్. యూ షుడ్ బి యాక్చువల్లీ అషేమ్డ్ దట్ యు ఆర్ డిఫెండింగ్ ఇట్. క్రైస్తవులు రావట్లేదు అండి, ఇప్పటికీ తల మీద క్రైస్తవాన్ని పెట్టుకుని బైబిల్ తీసుకుని లబలబ కొట్టుకునేవాళ్ళు వాళ్ళు రావట్లేదు. మీరు ఎందుకు వచ్చి డిఫెండ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫైన్, ఐ యాక్సెప్ట్ ద డిస్కషన్, ఐ ఎంజాయ్డ్ ద డిస్కషన్. చాలు మాస్టర్, యూ క్యాన్ డిఫెండ్ దిస్ ఎనీ మోర్. ఓకే, ఈ పుస్తకాన్ని పట్టుకుని చాలా అయితే నేను మీకు మెయిల్ చేశాను సార్. సార్ సార్ ఒకసారి ఒకసారి ఇదే అకౌంట్ వేరే అకౌంట్ తెలియదు కానీ ఒకసారి ఒకసారి చూడండి సార్. ఓకే, అది అకాడమిక్ అండి, అకాడమిక్ స్కాలర్ రాసినాయండి. నేను అదే చెప్తాను, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడమని చెప్తాను మాస్టర్. యూ థింక్ దట్ ఐ హావ్ నాట్ రెడ్ ఇట్ మాస్టర్. నేను మీరు చేశారో లేదో తెలియదు కానీ ఏంటి, బార్ టెర్మిన్ నుంచి పాయిత్రస్ వరకు మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ చదివాను మాస్టర్. క్రైస్తవంలో ఉన్న ఫిలాసఫీ సంగతి కూడా తెలుసు నాకు, నాట్ ఓన్లీ ద లా పార్ట్, నాట్ ఓన్లీ ద స్టూపిడిటీ, క్రిస్టియానిటీలో ఉన్న ఫిలాసఫీ సంగతి కూడా తెలుసు నాకు. ఓకే, మేబీ మీరు మీరు ఆ పుస్తకాలు చదివి ఉండకపోవచ్చు, బట్ దట్ డజంట్ మ్యాటర్. మీరు కాదు డిఫెండ్ చేయాల్సింది. వై ఆర్ యూ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దాట్? రైట్, డిఫెండ్ చేయాల్సిన వాళ్ళు కింద కామెంట్ లో కొట్టుకుంటున్నారు, వాళ్ళు రాకుండా మీరు వచ్చి డిఫెండ్ చేస్తారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నాను, బట్ యు ఆర్ నాట్ ఈవెన్ స్టీవ్. స్టీవ్ గాని డిఫెండ్ చేయట్లేదండి, కొంచెం చెప్పేదండి. ఆ స్టీవ్ అలా వాగుతాడు, అలా వాగితే మీరు నేను కొన్ని నమ్మకాల్లో ఉన్నానండి, అందుకని అందుకని అవుట్ ఆఫ్ అయిపోయాయని చెప్పి అవతల వాళ్ళని తిట్టాల్సిన అవసరం నాకు లేదు కదండి. నేను కింద కింద వజ్జన్ మేరీ ఎలాగా వజ్జన్ అయింది, ఎలా బతిచ్చింది అంటే నేను అదే చెప్తాను. సరే ఆడు తల ఆయన ఆపదించారు, ఆ బత్త అదే చెప్పారు. నేను ఎప్పుడో ఒకప్పుడు చూస్తాను ఆవిడ పక్కకి వెళ్ళి అది తప్పు చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే అలా చూడడం, అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ కాలానికి ఆలోచించినా అలా చేరితే ఊరుకోరు కదా, వాళ్ళని వెళ్ళేస్తారు కదా, అలాగ ఉంది కదా. ఎందుకు తప్పుగా మాట్లాడడం? ఇప్పుడు నేను నమ్మకం లేకపోతే ఆవిడని ఇష్టం మాట్లాడుతున్నా ఫీల్ అవుతాం కదండి. ఒక పని చేస్తారా, ఒక పని చేస్తారా చెప్పండి. ఫస్ట్ థింగ్, అది ఇట్స్ నాట్ యువర్ కల్చర్, ఇట్స్ నాట్ యువర్ బుక్ టు డిఫెండ్. ఓకే, ఈ విషయం ఎందుకు కదండి మంద అనుకుంటే మన ప్లీజ్ హోల్డ్ ఆన్, ప్లీజ్ హోల్డ్ ఆన్. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చి మేరీ గురించి, క్రైస్ట్ గురించి, జోసెఫ్ గురించి మాట్లాడదాం. వస్తారా మీరు? ఇప్పుడు ఐ రియలీ డోంట్ హావ్ టైం అండి, ఐ ఆల్రెడీ డన్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ టుడే. అవునండి, చాలా సేపు తీసుకొచ్చారు, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. డిఫెండ్ చేయాల్సిన వాళ్ళు రావట్లేదు, డిఫెండ్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళు వచ్చి డిఫెండ్ చేస్తున్నారు, నాకు చిరాకు వస్తుందండి. యూ హ్యావ్ సమ్ షేమ్ ప్లీజ్. Thank you.